వ్యాధి అంటువ్యాధి కాదని ఆ వైరస్ గాలి ద్వారా తాకడం ద్వారా సోకదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. హెచ్ఐవి రోగులను చిన్నచూపు చూడటం సరికాదని మంత్రి సూచించారు. ఎయిడ్స్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని ఆ వ్యాధి సోకకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు హరీష్ రావు సూచించారు. హైదరాబాద్ ఎర్రగడ్డ జాతీయ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవ కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్ హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎయిడ్స్ రోగులకు ప్రతి నెల 2016 పింఛన్ ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 130,000 మంది ఎయిడ్స్ రోగులున్నారని, 70,000 మందికి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేకంగా వరంగల్, హైదరాబాద్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు హరీష్ తెలిపారు. చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి త్వరలోనే పేదలకు అందుబాటులోకి రాబోతుందని స్పష్టం చేశారు. తీసుకురాక తమలో తాము బాధపడడం వల్ల వ్యాధి ముదిరి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంది. అయితే ఇంకా మనం చైతన్యాన్ని కలిగించాల్సింది ఏంటంటే, ఎయిడ్స్ రోగుల పట్ల చిన్న చూపు చూడటం కానీ, ఎయిడ్స్ రోగులను మనం అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు వారికి అది వచ్చినప్పుడు వారు మన తోటి పౌరులే. వాళ్ళను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, మనందరి మీద కూడా ఉంది. అయితే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎయిడ్స్ రోగు ఉంటే గాలితో మనకు సోకుతుందేమో, ముట్టుకుంటే మనకు సోకుతుందేమో, ఇలాంటి అనేకమైనటువంటి అనుమానాలు ప్రజల్లో గతంలో ఉండేవి. చాలా వరకు మనం తగ్గించగలిగాం, ఇంకా కూడా మనం తగ్గించాలి. ఎయిడ్స్ అనేది మరి గాలితోనో, ముట్టుకుంటేనో, తగులుతేనో, లేకపోతే ఇంకో రకంగానో సంక్రమించేది కాదు అనే విషయం మనం ప్రజలకు చెప్పగలిగినప్పుడు ఎయిడ్స్ రోగుల పట్ల కొంత ఆ చిన్న చూపు కానీ వారిని మనం తక్కువగా చూసేటువంటి అవకాశం లేకుండా పోతుంది. చైత్ర కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇంటి పత్రాన్ని ఈరోజు అందించారు. చైత్ర కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల చెక్కును కూడా హోంమంత్రి మహమ్మద్ ఆలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు చైత్ర తల్లిదండ్రులకు అందజేశారు. సైదాబాద్లోని సింగరేణి కాలనీలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి చైత్ర సెప్టెంబర్ 9వ తేదీన ఒక కామాంధుడి చేతిలో లైంగిక దాడికి గురై దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కాల్చివేసింది. రోజువారీ కూలి పనులు చేసుకునే సభవత్రాజు, జ్యోతిల ఇద్దరు పిల్లల్లో చైత్ర ఒకరు. సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి నిందితుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో సంఘటన జరిగిన రోజున చైత్ర తల్లిదండ్రులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించింది ప్రభుత్వం. అదేవిధంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లును కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు ఇల్లు మంజూరు చేస్తూ మంజూరు పత్రాన్ని చైత్ర తల్లిదండ్రులు అందజేస్తారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ఏంటంటే లాండర్ విషయంలో కానివ్వండి, లేకపోతే పేదవాళ్ళను ఆదుకోవడంలో కానివ్వండి, ముందుండదని చెప్పడానికి ఆ రోజు వెంటనే వాళ్ళకు 20 లక్షల రూపాయలు మరి ఇవ్వడం, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక 50,000 రూపాయలు ఇవ్వడం, దాంతో పాటు ఈరోజు అవుట్ సైడ్ ఏదైతే మొన్న పిల్లి గుడిసెలు చెంచల్ కూడా చేతి దగ్గర ఏదైతే కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మాణం జరిగిందో మీరు అందరూ చూశారు. మరి దాంట్లో ఇప్పుడు 514 నంబర్కు సంబంధించి ఇప్పుడే వాళ్లకు పొజిషన్ సర్టిఫికేట్తో పాటు రెండోది కీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో బాధ్యతగా పనిచేస్తుంది. ఇంతకంటే పెద్ద నిదర్శనాలు అక్కర్లేదు. డెఫినెట్గా జరిగినటువంటి సంఘటన బాధాకరమైనప్పటికీ బట్ ఆ బాధలో నుంచి ఆ కుటుంబాన్ని రక్షించేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ అన్ని విధాలుగా చేసింది, భవిష్యత్తులో చేస్తుంది తప్పకుండా. ఇప్పుడు అతను కూడా సుసైడ్ చేసుకుని ట్రైన్ కింద పడి సుసైడ్ చేసుకోండి మెదడు చేసుకోండు ఓన్లీ బికాస్ గవర్నమెంట్ను పెట్టి పరిస్థితుల్లో వదలదు అనేటువంటి ఆ భయానకమైనటువంటి వాతావరణంలో చేసింది మేజర్ తప్పు. కాబట్టి ఇటువంటి ఎక్కడ కూడా గవర్నమెంట్ స్పేస్ చేయాలి. ఓకే, ఆ రోజు చాలా టెన్షన్ వచ్చింది. చాలా పోలీస్ ఫాస్ట్ ట్రాక్లో యాక్షన్ తీసుకుపోయినా, అలా ఫరారైన తర్వాత చెల్లిపోయిన ట్రైన్ ముందు పోయి మహారీపు సింగ్ గారు 20 లక్షల రూపీస్ తీసేసిన మా కలెక్టర్ గారు అక్కడ పోయేప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. డబుల్ చెక్ ఆల్రెడీ ఆ రోజు ఇచ్చిన 20 లక్షల రూపీస్, ఈరోజు డబుల్ బెడ్రూమ్ మా తలసాని శ్రీనివాస అన్న గారు చేతిలో మా కలెక్టర్ గారు విన్నారు. ఆయన ఫ్యామిలీకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఈ మదక్పేటలో అంటే చంద్రబాబు ముందు ఉంది, ఆయనకి దగ్గర ఉన్నాయి లొకాలిటీలో. చాలా డబుల్ బెడ్రూమ్ చాలా చాలా మెయిన్ రోడ్డు ఉంది. ఆయన చాలా మార్కెట్ కాస్ట్ చూపించాలంటే 60-70 లక్షలు కాస్ట్ ఉంది. ఆ రోజు ఫస్ట్ డే కలెక్టర్ గారు పోయేప్పుడు ఆ రోజు డిక్లేర్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, తర్వాత మహారాజ్ సింగ్ గారు 20 లక్షల రూపీస్ ఇచ్చారు.
డీజీపీస్ అలా ఈరోజు డబల్ బెడ్రూమ్ హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ తలహరి శివరా గారు ఉన్నారు, మా కరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. అలా ఫ్యామిలీ థ్యాంక్ యూ. మహిళా సాధికారత కోసం ఈశ్వరిబాయి చేసిన సేవలు మరవలేనివని మాజీ మంత్రి గీతా రెడ్డి అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని తాను మహిళా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశానన్నారు. ఈశ్వరిబాయి 103వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మారేడ్పల్లిలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళా హక్కుల కోసం మహిళా సమస్యలపై తన గళాన్ని వినిపించిన గొప్ప నాయకురాలుగా చరిత్రను నిలిచారని అన్నారు మాజీ మంత్రి గీతారెడ్డి. అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తూ పేద ప్రజల కోసం పోరాడిన ధీర వనితగా నిలిచారని కొనియాడారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడే రోజుల్లోనే ఆమె అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని గుర్తు చేసుకున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని తాను మహిళా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశానన్నారు. ఈశ్వరిపై చూపించిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శ్రీమతి జయేశ్వరిబాయి గారి 103వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహం వద్ద మేము, మా కుటుంబం, ఆమె అభిమానులందరూ కూడా ఇక్కడ గుమ్మిగూడి ప్రతి ఏటకంటే ఎక్కువ జనాలు వచ్చారు. ఈసారి వారికి మేమందరం కూడా మా ఒక కృతజ్ఞతలు, మా ఒక అభిమానం కూడా వారికి తెలియజేస్తున్నాము, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆమె ఎలాంటి వీర వనిత అంటే ఆ రోజు మహిళా సాధికారత అనే ఒక మాట కూడా బయటికి రారోజు 1950-60s ఆ రోజు ఆమె ముందుకొచ్చి ఒక రూలింగ్ పార్టీ క్యాండిడేట్ని ఓడించి కౌన్సిలర్గా చూసుకుంటున్నారు. ఒకసారి రెండుసార్లు వారు అక్కడ గెలవడండి, ఎవరిచ్చారు ఆమె దర్శనం? ఏమైనా ఉన్నాయా రూల్స్? కోటా ఉందా? ఆ రోజు ఏమీ, ఈ రోజు అన్నా లోకల్ బాడీస్లో కోటాస్ ఉన్నాయి, కానీ ఏ కోటా లేకుండా కూడా గెలిచినటువంటి మహాశక్తి, మహామహిళ ఆమె. పెట్రో ధరలపైన తెలంగాణ ప్రభుత్వం విధించిన వ్యాట్ని వెంటనే తగ్గించాలంటూ జేఎన్టీయూ కూడలి వద్ద బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెట్రో ధరలపై ఉన్న వ్యాట్ను తగ్గించాలని బీజేవైఎం చేస్తున్న నిరసన ధర్నా నేపథ్యంలో జేఎన్టీయూ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పోలీసులకు బీజేవైఎం నేతలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోనే మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూస్తుంది. కరోనా వేరియంట్లలో ఆల్ఫా, బీటా, గామా కంటే కూడా ఈ కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. మరోపక్క ఒమిక్రాన్ గురించి భయపడాల్సిందేమీ లేదని, వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందని పలువురు చెబుతున్నారు. కాగా డిసెంబర్ నెలాఖరు వరకు తెలంగాణ వ్యాప్తంగా కరోనా టీకా 2 డోసులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇదే విషయంపై చింతల బస్తీ పిఎస్సి డాక్టర్ సంధ్యతో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం పిహెచ్సి చింతల బస్తీలో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ కరోనా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి 12 దేశాలు దాదాపుగా ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ వస్తున్న నేపథ్యంలో దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మనతో పాటు సంధ్యగారు ఉన్నారు, మనం మాట్లాడుచుకుందాం. మేడం నమస్తే. మేడం, ప్రస్తుతం ఉన్నటువంటి థర్డ్ వేవ్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వ్యాక్సిన్ పైన అపోహలు కానీ? వ్యాక్సిన్ అనేది ఇంకా తీసుకోవట్లేదండి చాలామంది. సో బెటర్ మీరు వ్యాక్సిన్ అందరికీ చేరాలో చూడండి. ఫస్ట్ ప్రజలు ఫస్ట్ అందరికన్నా ముఖ్యంగా వ్యాక్సిన్ అందరు తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే మనకు సగం ప్రొటెక్షన్ వచ్చినట్టే, ఎట్లీస్ట్ 50% అయినా మనం ప్రొటెక్ట్ అవుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఇంకా మా దగ్గరికి ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఉన్నారు అంటే, మన దగ్గర ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఉన్నారు అంటేనే మనమే ఇంకా స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇంకా జనాలకి అవేర్నెస్ అనేది సరిగ్గా ఉండట్లేదు. దానివల్ల ఫస్ట్ డోసు వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అనేది చెప్తున్నాం మేము. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఒమిక్రాన్ అనే వేరియంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇవాళే మన ఇండియాలో స్ప్రెడ్ అయ్యింది అని చెప్పేసి వస్తుంది, న్యూస్లో చూస్తున్నారు వేరే న్యూస్లో కూడా. సో దాన్ని బట్టి దాని గురించి మనకి ఇంకా ప్రాపర్గా అవగాహన అనేది లేదు కాబట్టి నేను చెప్పేది ఎవరైనా కానీ ఎవరు చెప్పేదైనా ఒకటే, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు వేసుకోవడం, మళ్ళీ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, అవన్నీ పాటిస్తూ
మెయిన్గా షాప్స్లో కానీ బయట కానీ ఆటో డ్రైవర్స్ కూడా మాస్కులు అనేది పాటించట్లేదు. సో నేను చెప్పేది ఏంటి అంటే మినిమం ఇప్పటి నుంచి అయినా మనం చేస్తే మేబీ మనకు థర్డ్ వేవ్ రాకుండా ఉండకుండా చూసుకోవచ్చు అనేది మనం చూసుకోవచ్చు. సో నేనైతే బయట స్పెసిఫిక్గా చాలామంది మా హాస్పిటల్కి చాలామంది వస్తున్నా కానీ వాళ్ళు మాస్కులు అనేది వేసుకోరు. నేను స్పెసిఫిక్గా చెప్పి మాస్క్ వేసుకొని వచ్చేంత వరకు కూడా వేసుకొని రారు. సో నేను అనేది ఏంటి అంటే ఎవరైనా కానీ మనం ఇప్పటి నుంచే మన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మనమే థర్డ్ వేవ్ని రాకుండా ఉండొచ్చు కావచ్చు. కాబట్టి నన్ను అడిగితే అది బెస్ట్. ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ ఒకటి ప్రకటించింది ఒమిక్రాన్ అనేది కొంచెం ముందు అంటే రెండు వేవ్ చూసుకుంటే మనకి ఆల్ఫా బీటా ఇవన్నీ కూడా కొంచెం దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అలాగే దక్షిణాఫ్రికా నుంచి కూడా రీసెంట్గా చెప్పారు అంత ప్రభావితం అయితే అవసరం లేదు, వ్యాక్సిన్ తీసుకుంటే మీకు 100% ప్రొటెక్ట్ ఉంటుందని కూడా కొంతవరకు చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? వ్యాక్సిన్ గురించి తీసుకుంటే అంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకుంటే తగ్గుతుంది, ఆల్మోస్ట్ మన ప్రొటెక్షన్ అనేది బెటర్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి అనేది మేము చెప్తున్నాము. అది రైట్, అది డాక్టర్ సంధ్య గారు చెప్తుంది. ఎప్పటిలాగే మనం ఏదైతే ముందు పాటించామో సోషల్ డిస్టెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా హ్యాండ్ వాష్ దగ్గర నుంచి ప్రతిదీ ముందు కరోనా జాగ్రత్తలు కూడా అలాగే తీసుకుంటే థర్డ్ వేవ్ వచ్చే ముందు కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రెండు డోసులు వేసుకోవాలని మాత్రం మేడం గారు చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు అంటే వైద్యుల సలహా దగ్గర నుంచి అలాగే గవర్నమెంట్ కూడా చెప్తుంది ఒకటే, ఖచ్చితంగా రెండు డోసులు వేసుకుంటే మనకి ప్రాణాపాయ స్థితి నుంచి ఒకవేళ వచ్చినా కూడా ఎఫెక్ట్ అయినా కూడా దాని నుంచి రక్షించుకోవచ్చని మాత్రం చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళీతో రాజశేఖర్, సిటీ విజన్ న్యూస్, హైదరాబాద్. పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించాలంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో కూకట్పల్లిలో కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే తమ నిరసనను భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ విషయంపై మా రీజనల్ రిపోర్టర్ కళ్యాణ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ మీద ఆర్డర్ పెట్రోల్ ఒక ధర అంటూ ఇక్కడ ధర ఏదైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా విధిస్తున్న ట్యాక్స్ తగ్గించాలంటూ కుకట్పల్లి నియోజకవర్గం బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. రోడ్ల పైకి వచ్చారు. ఏదైతే పెట్రోల్ ధరలు డీజిల్ ధరల మీద జిఎస్టీ తగ్గించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నిరసనగా మేము ప్రదర్శన చేస్తున్నామంటూ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు చేశారు. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో బీజేవైఎంఏ కాకుండా మహిళా మోర్చా అదేవిధంగా ఇతర శాఖలు కూడా కలుపుకొని ప్రజలు కూడా కలుపుకొని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి బీజేవైఎం కార్యకర్తలు తెలియజేస్తున్నారు. చెత్తతో జర్నలిస్ట్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఎందు విధంగా అంటే భానుప్రకాష్ మా అధ్యక్షుడు పిలుపు మేరకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాలలో బీజేవైఎం నిరసన చేపట్టింది. ఎందు విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా వ్యాట్ తగ్గించలేదు. ఇన్ని రోజులు కేంద్రం తగ్గించలేదు, కేంద్రం వల్ల పెట్రోల్ రేట్లు పెంచుతున్నాయన్నారు. ఈ రోజు కేంద్రం తగ్గించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి తగ్గించలేదు. కేంద్రము పరిపాలిస్తుంది, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు తగ్గించారు, అలాగే రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఏ రాష్ట్రాల్లో అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిందో వాళ్ళు కూడా కనీసం 2 రూపాయల నుంచి 5 రూపాయలు వేరేసిన తగ్గించారు. కానీ ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 1 రూపాయి కూడా తగ్గించలేదు. రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ట్యాక్స్ వెంటనే తగ్గించాలని చెప్పి యువమోర్చా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద 10 నుంచి 5% తగ్గించింది. పెట్రోల్ డీజిల్ మీద దానివల్ల కొంచెం పబ్లిక్కి ఆ ధర పెట్రోల్ అనేది కొంచెం తగ్గింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ట్యాక్స్ తగ్గించలేదు? ఇక్కడ తగ్గిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ట్యాక్స్ తగ్గిస్తే సామాన్యులకు అందుబాటులో వస్తాయి కదా. ఇప్పుడు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు తగ్గించినాయి పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ట్యాక్స్. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేకపోతుంది, కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు తగ్గించలేకపోతుంది? ఆయుష్ తీసుకొని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో గుట్కా పాన్ మసాలాలపై నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రజల ప్రాణరక్షణకు కట్టుబడి ఉన్న నోటిఫికేషన్ను తప్పుపట్టలేమంతే. రాష్ట్రంలో గుట్కా నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు వాటిని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి ధర్మాసనం తీర్పునిచ్చింది. కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా, కాయినీ, జర్ధ, పలు పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆహార భద్రత ప్రమాణాల కమిషనర్ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ జనవరి 6న ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన సుమారు 128 పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డిల ధర్మాసనం తీర్పును వెలువరించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్పై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు విద్యా పురపాలక శాఖ అధికారులతో వర్చువల్ ద్వారా సమావేశమయ్యారు. ఆయా జిల్లాలో పరిస్థితులపై సమీక్షించారు. కరోనా నియంత్రణ వ్యాక్సినేషన్పై అధికారులకు దిశానిర్దేశం చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మరోవైపు డిసెంబర్ నెలాఖరు నాటికి తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వివిధ దేశాలకు వ్యాపిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ పై కేంద్రం తెచ్చిన గైడ్ లైన్స్ అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. హైరిస్క్ కంట్రీస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చే ప్రయాణికులు కరోనా రిపోర్టు వచ్చే వరకు ఎయిర్పోర్ట్ లోనే ఉండాలని ఆంక్షలు విధించారు. పాజిటివ్ వచ్చిన వారికి కిమ్స్ హాస్పిటల్లో ఏర్పాట్లు చేసిన స్పెషల్ వార్డులో చికిత్స అందిస్తారు. కరోనా కేసులు తగ్గుతున్నాయి అనుకుంటున్న నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ఇప్పటికే 12 దేశాలకు వ్యాపించిన వైరస్ను అడ్డుకోవడానికి ఎయిర్పోర్ట్లో నిబంధనలను కఠినతరం చేసింది కేంద్రం. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూల్స్ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినా కూడా దానికి తగ్గ ఏర్పాట్లను చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చేవారు సువిధాలో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను సబ్మిట్ చేయాలి. 72 గంటల్లో టెస్ట్ చేసిన నెగిటివ్ రిపోర్ట్ చూపించాలి. మన దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నూతన గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. దాని ప్రకారం రిపోర్ట్ వచ్చే వరకు ఆ ప్యాసింజర్ ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేయాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే కరోనా పేషెంట్స్ కోసం కిమ్స్లో ఏర్పాటు చేసిన స్పెషల్ వార్డులో చికిత్స అందిస్తారు. టెస్ట్ రిపోర్ట్స్ కేంద్రానికి వెళ్తాయని, జినోమ్స్లో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడితే కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తుందని అధికారులు చెప్పారు. జినోమ్ సీక్వెన్స్ రిపోర్ట్కు 3 రోజుల సమయం పడుతుందని అన్నారు. ఇప్పటి వరకు మన దగ్గర ఒమిక్రాన్ కేసు ఒకటి కూడా నమోదు కాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలు నమ్మొద్దని అధికారులు తెలిపారు. ఎట్లీస్ట్ కంట్రీస్ ఏవైతున్నాయో, 12 దేశాలు ఉన్నాయో, వాళ్ళు వచ్చినప్పుడు ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా 100% అప్పటికప్పుడే మనం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తాం. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు నెగిటివ్ వస్తే వీల్ అలౌ దెమ్ టు గో ఫర్ హోమ్ క్వారంటైన్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది. అది ఎంత టైం పట్టినా సరే వాళ్ళు అప్పటి వరకు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఒకటి ప్రజలు చేయాల్సిన బాధ్యత ప్రజలు చేస్తూ, ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రజల కోసం ఏదైతే చేయాలో అది చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఇవంతా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ వీ కెనాట్ లివ్ విత్ దిస్ వైరస్. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నో జరగాల్సిన పరీక్షలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత కంట్రోల్లో ఉంది, మిగిలిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో తగిన నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు విద్యార్థులందరికీ మాస్కు, శానిటైజర్ను అందుబాటులో ఉంచామని వివరించారు. ఇదే విషయంపై మాట్లాడుతున్న విద్యాశాఖ అధికారి ప్రసాద్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ గారితో ఉన్నాం. రానున్నటువంటి మూడో వేవ్ కరోనా విస్తృతంగా ఇవాళ వస్తున్నది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఒక గురుకుల పాఠశాలలో 46 మంది విద్యార్థులకు అట్లాగే ఒక ఉపాధ్యాయునికి వచ్చినటువంటి సందర్భంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తాడువేపు సంబంధించి ఇవాళ విద్యాశాఖ అధికారిగా ఏం చర్యలు తీసుకుంటామని తెలుసుకున్నాం. జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి. మన జిల్లాలో ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా కోవిడ్ కేసులు నమోదు కాలేదు. ప్రతిరోజు కూడా రోజు విద్యార్థుల హాజరు శాతం కూడా పెరుగుతోంది. ఈ సందర్భంగా మేము వారానికి ఒకసారి ప్రధానోపాధ్యాయులందరితో కూడా జూమ్ ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా అందరికీ సూచించడం జరుగుతోంది. ప్రతి విద్యార్థి కూడా స్కూల్కి హాజరయ్యేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పి, ప్రతి పాఠశాలలో కూడా శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
దానికి అనుగుణంగా చాలా పాఠశాలల్లో శానిటైజర్లు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా విద్యార్థి మాస్క్ మర్చిపోయి వస్తే స్కూల్లో వాళ్ళు కొన్ని ఈ మాస్కులు స్పేర్ గా పెట్టుకుని వాటిని అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎప్పటికప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు టీచర్లు అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వారి స్థాయిలో వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని విద్యార్థుల్ని పాఠశాలకు పంపించాల్సిందిగా కోరుతున్నాను. ముంచుకొస్తున్నటువంటి మూడవ వేవ్ కు సంబంధించి మేడ్చల్ మల్కాజ్ జిల్లాలో అన్ని పాఠశాలల్లో కూడా తగు చర్యలు తీసుకుంటున్నట్టు బీఓ గారు తెలియజేశారు. సిటీ విజన్ వెంకటేష్. ఎన్ని రకాల సరుకులకు రేట్లు పెరిగినా సరే అగ్గిపెట్టే రేటు మాత్రం గత కొన్నేళ్లుగా స్థిరంగానే ఉంది. అయితే ఇక అగ్గిపెట్టే రేటు కూడా నేటి నుంచి రెట్టింపు అయ్యి అమల్లోకి రానుంది. 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టెల ధర రెట్టింపు కానుంది. అగ్గిపెట్టెల పెట్టే 1 రూపాయికి బదులుగా 2 రూపాయలు అవుతుంది. చివరిసారిగా 2007లో అగ్గిపెట్టెల ధరను 50 పైసల నుంచి 1 రూపాయికి పెంచారు. ముడి సరుకు రేటు పెరగడంతో అగ్గిపెట్టెల ధరను పెంచాలని నిర్ణయించారు. అగ్గిపెట్టె తయారీకి 14 రకాల ముడి పదార్థాలు అవసరమని తయారీదారులు చెబుతున్నారు. రోగి మరణించినంత మాత్రాన వైద్యుల నిర్లక్ష్యమని డాక్టర్ను దోషిగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఏ వైద్యుడు తన రోగి జీవితానికి భరోసా ఇవ్వలేడన్న ఉన్నత న్యాయస్థానం ప్రతి రోగి పట్ల తన సామర్థ్యానికి తగినట్లుగా చికిత్స చేయడానికి మాత్రమే వైద్యుడు ప్రయత్నించగలడని సుప్రీంకోర్టు పేర్కొంది. చికిత్స చేసినప్పటికీ రోగి ప్రాణాలతో బయటపడకపోతే దానికి వైద్యులను నిందించలేమని కోర్టు తీర్పులో వెల్లడించింది. కొన్నిసార్లు అత్యుత్తమ సామర్థ్యం ఉన్న వైద్యులు కూడా దాని అనివార్యతను నిరోధించలేరని ఈ సందర్భంగా బెంచ్ పేర్కొంది. ఆసుపత్రిలో రోగి చనిపోయినప్పుడు లేదంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు వైద్యుని నిందించే ధోరణి సమాజంలో ఉందన్న న్యాయస్థానం ఇలాంటి సందర్భాల్లో మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు అసహనాన్ని ఇలా వ్యక్తపరచడం సమంజసం కాదని పేర్కొంది. సౌకర్యంగా లేకపోయినా పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేసే వైద్య నిపుణులపై ఇలాంటి కేసులు ఈ మహమ్మారిలో బాగా కనిపిస్తున్నాయని న్యాయమూర్తులు హేమంత్ గుప్తా వి రామసుబ్రహ్మణ్యంలతో కూడిన ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఇక కొన్ని సందర్భాల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణం సంభవించిందని నిర్ధారణకు వచ్చే అధికార యంత్రాంగం ముందు తగిన సమాచారం కానీ వైద్యపరమైన ఆధారాలు కానీ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. 1998 జూన్లో గ్యాంగ్రీన్ శస్త్రచికిత్సలు విఫలమై మరణించిన దినేష్ జైస్వాల్ కుటుంబానికి 14 లక్షలు చెల్లించాలని నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ ఆర్డర్పై బాంబే హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ దాఖలు చేసిన అప్పీల్ను కోర్టు అనుమతించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. శస్త్రచికిత్సలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వైద్యం అందిస్తున్న సీనియర్ డాక్టర్లు లేకపోవడం, ఆపరేషన్ థియేటర్ లేకపోవడం, యాంజియోగ్రఫీ యంత్రం పాడైపోవడంతో జైస్వాల్ మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపించారు. అయితే సదరు ఆసుపత్రి అన్ని ఆరోపణలను తోసిపుచ్చింది. ప్రస్తుత వైద్య నిపుణులచే సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించామని వాదించింది. పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా భీమ్లా నాయక్ సినిమా 4వ సింహం విడుదలకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 10:08 ఈ సినిమా నుంచి 4వ సింగిల్ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు 4వ సింగిల్ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అస్తమయంతో అభిమానులంతా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇండస్ట్రీలోని వాళ్ళంతా కూడా ఆయనతో తమకి గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నివాళులు అర్పిస్తున్నారు. అందువలనే సిరివెన్నెల గౌరవార్థం 4వ సింగిల్ రిలీజ్ను వాయిదా వేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని కార్ మెకానిక్ షెడ్లో సిలిండర్ పేలి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని కార్ మెకానిక్ షెడ్లో పెయింటింగ్ సిలిండర్ పేలి మెకానిక్ కార్ పెయింటర్ సోహెల్కు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలిస్తుండగా సోహెల్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిలిండర్ పేలడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. చాదర్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఓ స్విఫ్ట్ కార్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న మహిళ స్వల్ప గాయాలతో కారులోనే కూర్చొని పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. చేసేది లేక ఆమెతో పాటు కారును కూడా అక్కడి నుంచి తరలించారు పోలీసులు.
ప్రమాదానికి గురైన తర్వాత కూడా మహిళ కారు నుండి దిగకుండా నానా హంగామా సృష్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల పర్యవేక్షణలో మహిళను ఆసుపత్రికి తరలించారు. ఇక మహిళ మద్యమత్తులో హంగామా చేసిందా లేక మతిస్థిమితం కోల్పోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులతో పాటు ఆమెను కౌన్సిలింగ్ కు పంపించారు. थोड़ा आगे ले लो, वैसे ही अपन बाइक ले लेंगे.